ఈరోజు మనందరం కలిసి ఎన్టీ రామారావు గారు పెట్టిన ఈ తెలుగుదేశం పార్టీ శాశ్వతంగా ఉండడానికి మనం కృషి చేయాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీ ఒక చారిత్రక అవసరం. అదేమా పెద్దమ్మా, నేనేమంటానంటే నేనేమంటానంటే ప్రజాస్వామ్యంలో శాంతి భద్రతలు కాపాడవలసిన బాధ్యత, అందరి ఆస్తుల్ని ప్రాణాలని కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. అట్లా కాకుండా వీళ్ళు ఇష్ట ప్రకారం చేస్తే ప్రజల్లో చైతన్యం వచ్చి ప్రజలే దాన్ని కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. నేను అందుకని ఇది ప్రారంభం మాత్రమే, మనం ఎవరూ భయపడవలసిన అవసరం లేదు. ఇక్కడే కాదు, రాష్ట్రం అంతా కూడా 75 నియోజకవర్గాలు ఉండడమే కాదు, అవసరమైతే 2-3 రోజులు అక్కడే ఉండి సమస్య పరిష్కారాలకు అందుబాటులో ఉంటారని అందరికి హామీ ఇస్తున్నా. చేయడానికి వీలు లేదు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం అనేది ఎన్నికల వరకే మీరు పార్టీ పరంగా పనిచేయాలి, కానీ మా ఆడబిడ్డలకు, అక్కలకు, అన్నలకు, తమ్ముళ్ళకి, చెల్లెళ్లకు అందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఎన్నికలైన తర్వాత నేరుగా మీ దగ్గరకు వచ్చి మీకు ధన్యవాదాలు చెప్పాలి, కార్యకర్తలకు కూడా ధన్యవాదాలు చెప్పి మళ్ళీ ప్రజలకు అంకితమైన భావంతో పనిచేయడానికి ముందుకు పోవడే పోయే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడానికి ఇక్కడికి వచ్చా. నేను ఇప్పుడు ఎప్పుడు వచ్చినా ఇక్కడికి మీ ఆప్యాయత చూస్తున్నాను. ఎన్ని కష్టాలున్నా, ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా మీ ఇంట్లో ఒక బిడ్డగా నన్ను ఆలోచించారు, మీ ఇంట్లో ఒక మనిషిగా నన్ను ఆలోచించారు. ఇక్కడ చూసుకుంటారు, నేను కనీసం కుటుంబ సభ్యులు కూడా పట్టించుకోకుండా 24 గంటలు రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈ పేదవాళ్ళ కష్టాలు తీర్చడానికి పనిచేశాను. అయితే ఈరోజు ఏమైతే ఎన్నికలు చక్కదిద్దుకోవడం, అలాంటి తప్పులు జరగకుండా చూసుకోవడం, ఇంకో పక్కన ఏవి ఉన్నాయో అవన్నీ కూడా పార్టీ పరంగా సమీక్ష చేస్తున్నాం. అదే సమయంలో 30 రోజుల్లో మీరు చూస్తే ఇంకా కొన్ని కొన్ని చాలా మంది మన తమ్ముళ్ళు అందరూ మాట్లాడుతున్నారు. మనకు